న్యూస్ పై మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. కేశవ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. చూస్తున్నాము మనం సోషల్ మీడియా వేదికగా వైసీపీ వర్సెస్ జనసేన మధ్య జరుగుతున్నటువంటి విమర్శలు ప్రతి విమర్శల్ని చూస్తున్నాము. అలాగే ఫేక్ వార్తలు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎలా చూడొచ్చంటారు ఈ వేదికగా ఒక సమస్యని తీసుకువెళ్ళటం ఎంత వేగంగా జరుగుతోందో కొన్ని నెగిటివ్ కూడా అంతే వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా జ్యోతి, ఇది ఒక పరిధి దాటి ముందుకు వెళ్తున్నటువంటి వ్యవహారంగానే ఇప్పుడే మనం పరిశీలనలోకి తీసుకుంటే కనుక పరిధి దాటి ముందుకు వెళ్తోంది. జాగ్రత్త వహించాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉందనేది ఆయా పార్టీల నాయకులు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే మీడియా ముఖంగా జరిగేటువంటి చర్చలు వేరు, అలానే ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం అనేది వేరు. కానీ జనసేన పార్టీ వైసీపీ మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారాలు గత కొద్ది రోజులుగా పూర్తి స్థాయి ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించేటువంటి రీతిలో కనిపిస్తోంది. దీనికి ప్రధానమైనటువంటి అసలు కారణం ఏంటి అని మనం సమస్యగా ఒక కొరకరాని కొయ్యగా మారిపోయింది అని చెప్పని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే గత నెల రెండు నెలలుగా చూస్తే కనుక ఏదో ఒక యాక్టివిటీ రూపంలో పవన్ కళ్యాణ్ జనం మధ్యలో ఉంటున్నారు. గత నెల రోజుల నుంచి పర్టికులర్గా జనవాణి వంటి కార్యక్రమం ద్వారా ప్రతి ప్రాంతంలోనూ, అంటే ఒకవైపు విజయవాడలో రెండు రోజులు నిర్వహించారు, భీమవరంలో నిర్వహించారు, రాబోయే రోజుల్లో ఆయన జ్వరం బారిన పడడం వలన కొంచెం అది స్లో అయినా కానీ ప్రజలు మాత్రం ప్రత్యేకంగా జనసేన కార్యకర్తలు జనం మధ్య ఉండాలి అనేటువంటి ఒక నినాదాన్ని చాలా క్లియర్గా జనసేన అధినేత ఇచ్చినటువంటి నేపథ్యంలో కార్యకర్తలందరూ కూడా స్థానిక నాయకులందరూ చురుగ్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఉదాహరణ కావాలంటే మనం గోదావరి వరదల సమయంలో జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రమించినటువంటి విధానం కావచ్చు, బాధితులను ఆదుకునేటువంటి క్రమంలో వాళ్ళు వేసినటువంటి పోస్టులు ప్రధానంగా సోషల్ మీడియాలో ఒక ఉలికిపాటుకు గురి చేసేటువంటి సందర్భంగా మనం గమనించాల్సి ఉంటుంది. ఇదే అధికార పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చింది. అధికార యంత్రాంగం చేసేటువంటి పనిని ప్రభుత్వ పరంగా చెప్పడానికి కొంత సమయం పడుతుంది, దానికి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉండదు. కానీ పార్టీ పరంగా చేసేటువంటి యాక్టివిటీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి జనసేనకి, జనసేన నాయకత్వానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది. జనసేన కార్యకర్తలు ఏ విధంగా బాధితులను ఆదుకున్నారు, ఆయా ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు వారికి ఆహార పదార్థాలు, ముఖ్యంగా ప్రభుత్వం ఎక్కడైతే ఫెయిల్ అయిందో అక్కడే ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం జనసేన కార్యకర్తలు చేశారు. దీంతో ఇది ఒక రకంగా సోషల్ మీడియా యుద్ధాన్ని తలపించేటువంటి రీతిలో ముదిరిపోయినటువంటి సందర్భంగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో ఒక 4-5 రోజుల క్రిందట బొలిశెట్టి శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేసినట్టుగా ఒక ఫేక్ లెటర్ని కూడా ప్రచారం చేసినటువంటి, దాని కారకులైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. మరోవైపు నుంచి ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారు అనగానే జనసేన వీర మహిళలు వీధిన కూడా ఒక రకమైన ఆందోళనలు చేయడం కానీ, ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయ చర్యల్లో లోపాలను ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం చేయడం కానీ, స్థానిక నాయకత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయడం కానీ వరుసగా జరిగినటువంటి క్రమం. ఒక దశలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఒక పరిధి దాటి ఆయన వ్యాఖ్యలు చేయడము, మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం, అవన్నీ ఆన్ రికార్డు వీడియో సాక్ష్యాలతో సహా బయటకు వచ్చాయి. జనసేన కార్యకర్తలు వాటిని వైరల్ చేశారు, అలానే అనేక మీడియాల్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత అధికార పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఈ సంఘటనలకు సంబంధించి ఏర్పడిందని చెప్పని మనం భావించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక ఎదురుదాడి, సోషల్ మీడియాలో ఒక ఎదురుదాడి, మేము కూడా చాలా యాక్టివ్గా ఉన్నామని చెప్పుకునేటువంటి ప్రయత్నం, అలానే వీళ్ళు చేస్తున్న వాటిని తప్పిదాలుగా లేదా తప్పులుగా చూపించేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది అధికార పార్టీ వైపు నుంచి కొంత కవ్వింపు చర్యలుగా మనం చూడాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో గత 2-3 రోజులుగా జరిగినటువంటి సోషల్ మీడియా పోస్టులు చూస్తే కనుక పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యం చెందింది, ఈ వైఫల్యాలని సరిచేయాలంటే పవన్ కళ్యాణ్ రావడం ఒక్కటే మార్గం అనేటువంటి రీతిలో జనసేన కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ వారాంతంలో, గత వారాంతంలో శనివారం ఆదివారాలు చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ నాయకత్వం, అంటే అధికార పార్టీ వైసీపీకి సంబంధించినటువంటి స్థానిక నాయకత్వం, కార్యకర్తలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను ఆదుకుంటున్నామనేటువంటి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఒక రకంగా జనసేన సక్సెస్గానే చూడాల్సి ఉంది. ఎందుకంటే వరద ముప్పు వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు 15-20 రోజులుగా జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి, చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గత శని ఆదివారాల్లో వైసీపీ నాయకత్వం కూడా స్థానికంగా ఒక యాక్టివిటీని చేపట్టేటువంటి ప్రయత్నం చేసింది. అంటే ఖచ్చితంగా ఒక పోటాపోటీ వాతావరణం రెండు పార్టీల మధ్య కనిపిస్తోంది. ఇది కనుక పరిధి దాటితే
ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతంగా సందర్భంగా మారిపోవచ్చు. కొన్ని ఫేక్ న్యూస్ ను ప్రచారం చేసేటువంటి ప్రయత్నంలో కూడా కొంతమంది రకరకాల తప్పిదాలకు పాల్పడుతున్నటువంటి వాతావరణం అందులో కనిపిస్తుంది. దీనిపైన పార్టీల నాయకులు ప్రధానంగా కార్యకర్తలు జాగృతగా ఉండాల్సినటువంటి అవసరం, ప్రజలు పూర్తి చైతన్యంతో ఉన్నారు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు గడప గడపకి మధ్యలో జరుగుతున్నటువంటి నిలదీతలు కావచ్చు, ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లో చైతన్యం ఉంది అనడానికి ఒక సంకేతం. అయితే రాజకీయ పార్టీలు ప్రజాసేవ ముసుగులో ఒక యుద్ధ వాతావరణానికి లేదా ఒక యుద్ధానికి తెరదీయడం అనేది ఆశించదగినటువంటి పరిణామం కావదు. కాబట్టి రెండు పార్టీల నాయకులు కూడా సంయమనం పాటించాలి. తప్పుడు ప్రచారాలను తగ్గించడానికి ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించాలి. ప్రజల్ని ఆదుకునేటువంటి క్రమంలో ఏది మంచి ఏది చెడు అని చెప్పడంలో నిజాయితీతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనిపిస్తుంది జ్యోతి. ఇక జనసేన చేస్తున్నటువంటి ఈ ఫైట్లో ప్రత్యక్షంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తూ ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్య కోసం అక్కడే బైఠాయించడం, నిరసనలు చేయడం, తద్వారా అధికారులను రప్పించడం ఈ స్థాయి వరకు తీసుకువెళ్తోంది. దీనిని బట్టి చూస్తే ప్రజల్లో కూడా ఒక మంచి చైతన్యాన్ని తీసుకొచ్చే దిశగానే జనసేన తన కార్యకలాపాలను తీసుకువెళ్ళడంలో సక్సెస్ అవుతుందనుకోవచ్చు అంటారా? 100% సక్సెస్ అయిందని మనం చెప్పొచ్చు జ్యోతి. ఎందుకంటే గత ముఖ్యమంత్రి పర్యటన సమయంలో జనసేన వీర మహిళలు చేస్తున్నటువంటి ఆందోళనల సందర్భంలో ఎమ్మెల్యే వ్యవహరించినటువంటి విధానం, ముఖ్యంగా దాడిశెట్టి రాజా ఉపయోగించినటువంటి పదజాలం, ఈ రెండింటినీ కనుక మనం ఒక బేరీజ్ వేసుకొని చూస్తే అది ఎంత రెండు రోజుల్లో ఎంత ఉధృత వాతావరణానికి రెండు పార్టీల మధ్య దారితీస్తుందంటే కేసులు పెట్టుకునేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయింది. అలానే సంయమనం కోల్పోయి మాట్లాడినటువంటి పదజాలం, దాడిశెట్టి రాజా ఉపయోగించినటువంటి పదజాలం, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన, అంటే ఒక రకంగా అధికార పార్టీ నాయకుల్ని ప్రజాప్రతినిధుల్ని కంటి మీద కునుకు లేకుండా జనసేన పార్టీ నాయకులు చేయడంలో సక్సెస్ అయ్యారు. 20 రోజులుగా గోదావరికి వస్తున్నటువంటి వరదకు సంబంధించి ఇంకా ఇప్పటికీ కూడా వరద ముంపు బారినే మనం ఉన్నాము. ఇప్పటికీ కూడా గోదావరి పరివాహక ప్రాంతాల్లో విస్తృతంగా వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. ఆశించిన స్థాయిలో అక్కడెక్కడా కూడా సహాయక చర్యలు జరగలేదు అనేది అయితే వాస్తవం. ఎందుకంటే మీడియా రిపోర్ట్స్ని బట్టి కావచ్చు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నటువంటి కథనాల ప్రకారం కావచ్చు, ప్రధానంగా పోలవరం ముంపు గ్రామాలకు సంబంధించి ఒకవైపు, మరోవైపు లంక గ్రామాల్లో ఎదురవుతున్నటువంటి సమస్య, ఆహార పదార్థాల సరఫరా అనే అవకాశం లేని సమయంలో కేవలం నిత్యావసర సరుకుల్ని సరఫరా చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. ఈ నేపథ్యంలో వండిన ఆహారాన్ని అందించే ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్పి జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో వాళ్ళు ఆహార పదార్థాలను అందించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంలో ఎవరో కూడా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళెవరూ కూడా ఆ బాధిత ప్రాంతాలకు వెళ్లకుండా, వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా పోలీసులు అధికారులు కట్టడి చేశారు. సమస్య మొదలైంది. ఈ విషయంలో మమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వరు అనేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వీర మహిళలు కానీ లేదా కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, వీళ్ళందరూ చాలామంది హౌస్ అరెస్ట్లు అయిపోయారు. మనం ఆ రోజు చూసినటువంటి పరిస్థితిని చూస్తే కనుక చాలా క్లియర్గా అర్థమైంది. మరుసటి రోజు ముఖ్యమంత్రి వెళ్ళిపోయే వరకు కూడా వాళ్ళు ఎవరిని కూడా కదలనివ్వనటువంటి పరిస్థితి. తర్వాత వచ్చినటువంటి మెసేజ్కి అనుగుణంగా స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకత్వం కేడర్ కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటించి వైఎస్ఆర్సీపీ జెండాలు పట్టుకొని వారి సహాయక చర్యల్లో పాల్గొనేటువంటి ఒక ప్రొజెక్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలోనే రెండు పార్టీల మధ్య ఒక స్పర్ధ అనేది పతాక స్థాయికి చేరుతోంది. ఇంకోటి ఏంటంటే జనసేన పార్టీ నాయకత్వం ప్రధానంగా పవన్ కళ్యాణ్ భీమవరంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని, జనవాణి కార్యక్రమాన్ని ఒక వారం నిర్వహించి తర్వాత ఆయన జ్వరం బారిన పడడంతో, అదే సమయంలో గోదావరి వరదలు ఉధృతిగా మారుతున్నటువంటి క్రమంలో ప్రజలందరికీ కూడా కార్యకర్తలు, నాయకులు అందుబాటులో ఉండాలని ఒక సంకేతాన్ని, సందేశాన్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా చురుగ్గా ఆయా కార్యక్రమాలు తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇది ఒక రకమైనటువంటి వేడిని, రాజకీయ వేడిని రాజేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మిగతా పార్టీలతో పోలిస్తే జనసేన చేస్తున్నది ఏంటంటే ప్రతిరోజు ఏదో కార్యక్రమం రూపంలో ఉంది. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో మాత్రమే తెలుగుదేశం శ్రేణులు ఆయా ప్రాంతాల్లో పర్యటనలు జరిపాయి, జరిగినటువంటి నష్టాలను అంచనా వేసేటువంటి ప్రయత్నం మాత్రమే చేశాయి. అవకాశం ఉన్న చోట కొంతగా సహకరించేటువంటి ప్రయత్నం చేసి ఉండవచ్చు, కానీ జనసేన పార్టీ ప్రతిరోజు ఇది ఒక కార్యాచరణగా తీసుకుని ప్రతిరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది అధికార పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా మనం గమనించాల్సి ఉంటుంది. మరొకటి ఏంటంటే ప్రభుత్వం పరంగా ఎన్ని రకాల సహాయక చర్యలు చెప్పినా కానీ ప్రచారం చేసుకోవడానికి తగిన మాధ్యమాలు ప్రభుత్వం తరఫున చేయాలంటే కనుక కేవలం మాస్ మీడియా మీద మాత్రమే ఆధారపడాల్సి ఉంటుంది. అయితే జనసేన పార్టీ కార్యకర్తలు ప్రతి చోట కూడా ఏ గ్రామంలో ఆదుకున్నా కానీ వాటికి సంబంధించిన వాస్తవాలన్నింటినీ కూడా ప్రజలకు చెప్పేటువంటి క్రమంలో సోషల్ మీడియాలో విస్తృతంగా యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించాం. ఇదే రెండు పార్టీల మధ్య కూడా ఒక వేడి రాజేసినటువంటి వాతావరణంగా చూడాల్సి ఉంటుంది. ఇంకోవైపు